హాయ్ గాయ్స్, ఈరోజు మనం 2000లో రిలీజ్ అయిన ఫైనల్ డెస్టినేషన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మూవీ స్టార్టింగ్ లో మనకి ఎలెక్స్ అనే పర్సన్ ని చూపిస్తారు. ఎలెక్స్ తన హై స్కూల్ క్లాస్మేట్స్ తో 10 డేస్ ప్యారిస్ ట్రిప్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కట్ చేస్తే హై స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఎయిర్పోర్ట్ కి వస్తున్నట్టు చూపిస్తారు. కానీ ఎలెక్స్ కి మాత్రం అక్కడంతా సిమిలర్ గా ఉన్నట్టు, ఏదో జరగబోతున్నట్టు అనిపిస్తుంది. కట్ చేస్తే ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ వాళ్ళు ప్యారిస్ కి వెళ్లాల్సిన ఫ్లైట్ వచ్చేసింది, గేట్ నెంబర్ 46 లో నుంచి వెళ్ళండి అని అనౌన్స్మెంట్ ఇస్తారు. ఎలెక్స్ క్లాస్మేట్స్ అందరూ ఫ్లైట్ లోకి ఎక్కి కూర్చుంటారు. ఎలెక్స్ తన సీటు వెతుక్కొని తన సీట్ లో కూర్చొని ఉంటారు. ఒక ఇద్దరు అమ్మాయిలు వచ్చి, కాస్త మీ ఇద్దరం పక్క పక్కన కూర్చోవాలి, ఎలెక్స్ ను వెళ్ళి ముందు కూర్చుంటావా అని ఎలెక్స్ ని అడుగుతారు. అయితే ఎలెక్స్ ముందుకెళ్లి వాళ్ళ ప్లేస్ లో కూర్చుంటాడు. అక్కడ అన్ని స్క్రూస్ ఊడిపోయి ఉంటాయి. అది చూసి ఎలెక్స్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది. సడన్ గా ఫ్లైట్ మొత్తం షేక్ అవుతాం స్టార్ట్ అయ్యింది, కానీ ఆగిపోయింది. కానీ ఫ్లైట్ మొత్తం మళ్ళీ గట్టిగా షేక్ అవుతా ఉంటుంది. మొత్తం ఆక్సిజన్ మాస్క్లు అన్ని కింద పడిపోతాయి. వాళ్ళు పెట్టుకున్న వస్తువులు కూడా అన్ని బ్యాగ్స్ అన్ని కింద పడిపోతాయి. అయ్యంది చూసి ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. సడన్ గా ఫ్లైట్ ఒక సైడ్ భాగం విరిగిపోయి సీట్స్ అన్ని గాల్లోకి ఎగిరిపోయి బైక్ కింద పడతా ఉంటాయి. ఒకసారిగా ఫ్లైట్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది, అందరూ చనిపోతారు. కట్ చేస్తే అంతా ఎలెక్స్ కి మైండ్ లో వచ్చిన థాట్స్. మళ్ళీ సేమ్ అదే విధంగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి సీట్ మారుతావా అని అడుగుతారు. అది విన్న ఎలెక్స్ భయంతో తొందరగా వెళ్లి అక్కడ నిజంగానే స్క్రూలు ఊడిపోయినాయి అని చూడడానికి వెళ్తాడు. అక్కడ నిజంగానే స్క్రూస్ ఊడిపోయి ఉంటాయి. ఇంకా ఎలెక్స్ టెన్షన్ తో ఈ ఫ్లైట్ పేలిపోబోతుంది అని గట్టిగా అరవటం వల్ల ఎలెక్స్ ని ఎయిర్పోర్ట్ పోలీసులు ఫ్లైట్ లో నుంచి తీసుకొని కిందకి వస్తారు. ఎలెక్స్ తో పాటు కొంతమంది క్లాస్మేట్స్, ఒక మ్యామ్ కూడా వెనకే వెళ్తారు. కానీ ఈ ఎయిర్పోర్ట్ సిబ్బంది వీళ్ళని మాత్రం తిరిగి ఫ్లైట్ లోకి ఎక్కనివ్వరు. ఇంకా మిగతా వాళ్ళతోనే ఫ్లైట్ ఎగురుతుంది. ఎలెక్స్ తన క్లాస్మేట్ అయిన కార్టర్ తో గొడవ పడతా ఉంటారు. నీ వల్లే మేము ఇప్పుడు ప్యారిస్ కి వెళ్ళట్లేదని కార్టర్ ఎలెక్స్ ని కొడతా ఉంటారు. సడన్ గా వాళ్ళందరూ చూస్తుండ గానే ఆ ఫ్లైట్ పేలిపోయి మిగతా క్లాస్మేట్స్ అందరూ షాక్ అయ్యి ఎలెక్స్ ని చూస్తా ఉంటారు. వచ్చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఒక రూమ్ లో ఉన్నట్టుగా చూపిస్తారు. పోలీసులు వచ్చి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తా ఉంటారు. ఎలెక్స్ ని ఇంట్రోగేట్ చేసేటప్పుడు, అసలు నీకు ఇది ఎలా అర్థమైంది ముందుగానే అంటే, ఏమో నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అని ఎలెక్స్ చెప్తాడు. ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఇంట్రోగేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళ చిల్డ్రన్స్ ని తీసుకొని వెళ్ళిపోతారు. ఒక గర్ల్ క్లాస్మేట్ ఉంటుంది, తన పేరు క్లియారా. తనకి ఎవరు ఉండరు. ఇంకా ఎలెక్స్ వాళ్ళ ఫ్యామిలీ క్లియర్ ని వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చేస్తే నైట్ అవుతుంది. ఎలెక్స్ ఆ ఫ్లైట్ న్యూస్ ని చూస్తా ఉంటాడు. చూస్తూ బాధపడతా ఉంటారు, ఎందుకంటే తన క్లాస్మేట్స్ ఎవరు బతికి ఉండరు, అందరూ చనిపోయి ఉంటారు. కట్ చేస్తే మళ్ళీ మనకి వాళ్ళ స్కూల్ మెంబర్స్ అందరూ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించడానికి వస్తారు. ఫ్లైట్ లో మిగిలిన వాళ్ళు మన ఈ ఎలెక్స్ ని మాత్రం కోపంగా చూస్తారు, వాళ్ళే మిగతా వాళ్ళు చనిపోయారు అని. కానీ మన ఎలెక్స్ ఫ్రెండ్ అయిన టాడ్ నార్మల్ గా ఎలెక్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. క్లియర్ కూడా ఎలెక్స్ కి థ్యాంక్స్ చెప్పింది, నీ వల్లే నేను బతికి ఉన్నాను అని. కట్ చేస్తే ఇప్పుడు మనకి ఎలెక్స్ ఫ్రెండ్ టాడ్ ని చూపిస్తాడు. టాడ్ తను బాత్రూమ్ లో ఉంటే విండో నుంచి గాలి వస్తుంటే ఆ విండోని క్లోజ్ చేసేస్తాడు. కానీ సడన్ గా బాత్రూమ్ డోర్ క్లోజ్ అయిపోతుంది, అది మన ఈ టాడ్ గమనించడు. చేస్తే మళ్ళీ మనకి ఎలెక్స్ ని చూపిస్తాడు. ఎలెక్స్ ఒక బుక్ చదువుతా ఉంటాడు. అయితే ఎలెక్స్ వాళ్ళ విండో కాడ గుడ్లగూబ ఉన్నట్టు గమనించి ఆ పుస్తకాన్ని ఆ గుడ్లగూబ మీద విసురుతాడు. కానీ అది ఫ్యాన్ లో చిక్కుకొని పీసెస్ పీసెస్ గా ఆ బుక్ అనేది చినిగిపోతుంది. ఒక పీస్ వచ్చేసి ఎలెక్స్ మీద పడుతుంది, దాని మీద టాడ్ అనే నేమ్ ఉంటుంది. కట్ చేస్తే మళ్ళీ మనకి టాడ్ ని చూపిస్తారు. టాడ్ బాత్రూమ్ లో ఉంటే ఒక ట్యాప్ లో నుంచి వాటర్ వస్తా ఉంటాయి. ఆ వాటర్ ఎలా వస్తున్నాయి అంటే టాడ్ నే ఫాలో చేస్తా ఉంటాయి. టాడ్ ఆ వాటర్ మీద కాలేయడం వల్ల జారి బాత్ టబ్ లో పడిపోతాడు. అక్కడ ఉన్న వై టాడ్ మెడకి చుట్టుకొని గట్టిగా బిగుసుకుపోయింది. ఇక్కడతో టాడ్ అలా చనిపోతాడు. ఎలెక్స్ టాడ్ కి ఏమైందా అని భయంతో ఇంటికి వస్తాడు. కానీ అప్పటికే పోలీసులు టాడ్ డెడ్ బాడీని తీసుకుని వెళ్తారు. అయితే టాడ్ ఫాదర్ వచ్చి తను ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటాడు. ఎలెక్స్ లేదు, తను ఎప్పుడు ఆత్మహత్య చేసుకోడు అని అంటాడు. ఎలెక్స్ క్లియర్ వాళ్ళ ఇంటికి వచ్చి, ఎందుకు నువ్వు నైట్ టాడ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నావు, నేను నుంచి వెళ్ళిపో అని చెప్పావు అంటే, ఏం లేదు, FBI మొత్తం నీ మీదే ఫోకస్ చేసింది, అసలు నీకెలా తెలుసు ఫ్లైట్ పేలిపోవటం
అని నీ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడం స్టార్ట్ చేసింది. అందుకే నిన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను. ఎయిర్పోర్ట్ లో కూడా చావు నీ వెనకే ఉన్నట్టుగా అనిపించింది, నువ్వే తీసుకువచ్చావున్నట్టుగా అనిపించింది. అలా చెప్పి దిగటం వల్లే నేను నిన్ను నమ్మి ఆ ఫ్లైట్ దిగాను. కట్ చేస్తే అలెక్స్ క్లియర్ థాట్ డెడ్ బాడీ కోసం వస్తారు. అయితే అక్కడ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ అలెక్స్ తో మాట్లాడుతూ ఉంటారు. చావుకి ఒక ప్యాటర్న్ ఉంది, ప్రతి ఒక్కరికి చావు అనేది ఒక డిజైన్ చేసుకుంటుంది, ఇలానే చనిపోవాలన్నట్టు ఒక డిజైన్ చేసుకుంటుంది. కానీ అలెక్స్ నువ్వు మాత్రం ఆ డిజైన్ ని చీట్ చేసావు, చీట్ చేసి ఇంకా బతుకుతున్నావు, ఆ చావు మాత్రం నీ వెనకే వస్తుంది అని పోస్ట్ మార్టం చేసే డాక్టర్ చెప్తాడు. అది విని అలెక్స్ క్లియర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మిగిలిన క్లాస్మేట్స్ అందరూ మన ఈ అలెక్స్ క్లియర్ కార్టర్ టెర్రీ బిల్లీ మిసెస్ లూయి వీళ్ళందరూ ఆ ఫ్లైట్ లో చనిపోకుండా మిస్ అయిన వాళ్ళు. వీళ్ళందరూ సడన్ గా ఒకే చోట కలుస్తారు. కార్టర్ అలెక్స్ తో గొడవ పడతా ఉంటే టెర్రీ మాత్రం నా వల్ల కాదు మీ ఇద్దరితో అని నుంచి టెర్రీ వెళ్ళిపోతా ఉంటుంది. సడన్ గా ఒక వ్యాన్ వచ్చి టెర్రీని గుద్దేసి పోతుంది, టెర్రీ అక్కడతో చనిపోతుంది. కట్ చేస్తే అలెక్స్ టీవీ చూస్తా ఉంటారు, క్లియర్ అలెక్స్ కి కాల్ చేస్తా ఉంటుంది. కానీ అలెక్స్ మాత్రం క్లియర్ తో మాట్లాడు, చావు డిజైన్ ఎలా ఉంటుంది అని కనుక్కోడానికి ట్రై చేస్తాడు. టీవీలో ఫ్లైట్ పేలిపోవడానికి కారణమైన గ్యాసెస్ గురించి ఒక్కొక్క చోటకి ఎలా ఫామ్ అయింది అని చూపిస్తారు. దాన్ని బట్టి ఈ అలెక్స్ డిజైన్ ని కనుక్కుంటాడు. డిజైన్ ప్రకారం నెక్స్ట్ చనిపోయేది మిసెస్ లూయి. కట్ చేస్తే మనకి మిసెస్ లూయిని చూపిస్తారు. అలెక్స్ మిసెస్ లూయిని కాపాడడానికి వాళ్ళ ఇంటికి వస్తారు. మిసెస్ లూయి అలెక్స్ ని చూసేసి పోలీస్ కి కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు ఈ అలెక్స్ ని తీసుకుని వెళ్తారు. కట్ చేస్తే మళ్ళీ మనకి పోలీసులు అలెక్స్ ని ఇంట్రోగేజ్ చేస్తున్నట్టు చూపిస్తారు. నువ్వు ఎందుకు మిసెస్ లూయి ఇంటి కాడు ఉన్నావు అంటే అలెక్స్ చెప్తాడు నెక్స్ట్ చనిపోయేది లూయినే, చావుకు ఒక డిజైన్ ఉంది అని చెప్తారు. చేస్తే మళ్ళీ మనకి మిసెస్ లూయిని చూపిస్తారు. మిసెస్ లూయి సాంగ్స్ వింటూ టీ కాగబెట్టుకుంటూ ఉంటుంది. సడన్ గా పక్కన ఎవరో ఉన్నట్టుగా అనిపించి మొత్తం ఫ్లోర్ మీద పడేస్తుంది. అదంతా కాదు అని తను ఆల్కహాల్ కప్ లో పోసుకొని ఆల్కహాల్ తాగుదామని చూస్తుంది. కప్ ఇరిగిపోవటం వల్ల తను పోసుకున్న ఆల్కహాల్ మొత్తం తను వచ్చే దారిలో పడిపోయి ఉంటుంది. కట్ చేస్తే మళ్ళీ మనకి అలెక్స్ ని చూపిస్తారు. పోలీసులు ఇంకా అలెక్స్ ని పో అని అంటారు. కట్ చేస్తే మళ్ళీ మనకి మిసెస్ లూయిని చూపిస్తారు. ఆల్కహాల్ కప్ లో నుంచి కారుతూ కంప్యూటర్ లోపల పడిపోయింది. సడన్ గా ఆ కంప్యూటర్ పేలిపోయి గ్లాస్ పీస్ మిసెస్ లూయి గొంతులో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ పేలుడు వల్ల వచ్చే మంటలు ఆ ఇల్లు మొత్తం మంటలు వ్యాపిస్తాయి. అది చూసిన అలెక్స్ లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వస్తుంటే అక్కడ ఒక కత్తి మిసెస్ లూయి మీద పడిపోయి ఉంటది. అది తీద్దామని అలెక్స్ చూస్తా ఉంటాడు. కానీ చావు మాత్రం తనని వదిలిపెట్టదు, ఆ కత్తిని ఇంకా లోపలికి దించిపడేసి. ఈ చావు ఏం చేసిద్దంటే ఈ మిసెస్ లూయి చావుకి అలెక్సే కారణం అన్నట్టుగా అన్ని ఎవిడెన్స్ ని క్రియేట్ చేసిద్ది. అలెక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి బయటకు రా క్లాస్మేట్ బిల్లీ చూస్తాడు. కార్టర్ బిల్లీ క్లియర్ వీళ్ళ ముగ్గురు కలిసి అలెక్స్ ని తీసుకొని దాచిపెట్టాలని ఆలోచిస్తా ఉంటారు. అంటే ఈ చావు మిసెస్ లూయి చావులో మన ఈ అలెక్సే పాత్రధారి అని చూపించింది కదా. అందుకు క్లియర్ అలెక్స్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. చేస్తే క్లియర్ అలెక్స్ కార్టర్ బిల్లీ అందరూ కారులో వెళ్తున్నట్టుగా చూపిస్తారు. అయితే వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే కార్టర్ మాత్రం నెక్స్ట్ నేనే కదా చావబోతుంది అని భయంతో కార్ ని స్పీడ్ గా తోల్తాడు. వాళ్ళందరూ ఎంత చెప్పినా వినడు, కారే స్పీడ్ గా డ్రైవ్ చేస్తా ఉంటాడు. కార్ ని రైల్వే లైన్స్ మీద ఉంచుతాడు. భయంతో అందరూ కారులో నుంచి దిగిపోతారు. కానీ కార్టర్ మాత్రం దిగడు. దిగాలనుకున్నప్పుడు మాత్రం కార్ డోర్స్ అన్ని లాక్ అయిపోతాయి, కార్టర్ బయటికి రాలేడు. అక్కడికి వెళ్లి కార్టర్ ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. కానీ సడన్ గా ట్రైన్ వచ్చేసి కార్ ని గుద్దేసింది. ముందే కార్టర్ అలెక్స్ బయటికి వచ్చేస్తారు. భయంతో చూసావా నీ వల్ల ఇదంతా జరిగింది, నెక్స్ట్ నువ్వే అని అంటా ఉంటాడు. కానీ ఆ ట్రైన్ కింద ఉన్న మెటల్ షీట్ బిల్లీ గొంతుని కోసి పడేసింది. అదంతా చూసిన వీళ్ళ ముగ్గురు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మళ్ళీ మనకి అలెక్స్ ని చూపిస్తారు. అలెక్స్ ఇక్కడ ఉన్న షార్ప్ ఎడ్జెస్ మొత్తాన్ని ఎలాగోలా కవర్ చేసి సైలెంట్ గా ఒక సైడ్ కూర్చొని తింటా ఉంటారు. ఈ చావు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టదు కదా, అలెక్స్ ని చంపడానికి ట్రై చేస్తుంది. అలెక్స్ దాన్ని తప్పించుకుంటారు. కానీ అలెక్స్ కి సడన్ గా ఏదో థాట్ వస్తుంది, నెక్స్ట్ చనిపోయేది నేను కాదు అని. నెక్స్ట్ చనిపోయేది అలెక్స్ క్లియర్ ని కాపాడడానికి క్లియర్ వాళ్ళ ఇంటి వైపుకి వెళ్తా ఉంది. క్లియర్ తన ఇంట్లో ఉంటే కరెంటు వైర్లన్నీ తెగిపోయి క్లియర్ వాళ్ళ ఇంటి మీద పడిపోతాయి. క్లియర్ వాళ్ళ ఇల్లు మొత్తం అన్ని ఒక్కొక్కటి పేలిపోతా ఉంటుంది. అదంతా తప్పించుకున్న క్లియర్ బేస్మెంట్ లో కార్ ని డ్రైవ్ చేస్తూ బయటికి వస్తుంది. కానీ ఆ కరెంట్ వైర్స్ అన్ని కార్ మీద పడిపోయి ఉంది. ఆ కార్ బ్లాస్ట్ అవడానికి రెడీ అయి ఉంటుంది. చూసి ఆ కరెంట్ వైర్స్ ని పట్టుకునేసరికి క్లియర్ ఆ కార్ లో నుంచి బయటకు వస్తుంది. క్లియర్ ఆ కార్ లో నుంచి బయటకు రావటంతోనే కార్ మొత్తం పేలిపోయి ఉంటుంది. అలెక్స్ కి ఆ పేలుడు వల్ల బాగా
ఇంజూర్ అవుతుంది. కట్ చేస్తే మళ్ళీ 6 మంత్స్ తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి ప్యారిస్ ట్రిప్ కి వస్తారు. రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. కానీ అలెక్స్ మాత్రం మళ్ళీ ఆ చావు డిజైన్ ని ఓపెన్ చేస్తారు. కానీ లెక్క ప్రకారం ఈ చావు డిజైన్ ఇక్కడతో ఆగిపోవాలి కదా. కార్టర్ ఈ చావు డిజైన్ లేదు, ఏమీ లేదు, ఇంకా మనం దాన్ని చీట్ చేసేసి గెలిచేశాము అని అంటాడు. కానీ అలెక్స్ కి మాత్రం మళ్ళీ సడన్ గా ఏదో బ్యాడ్ ఫీలింగ్ గా అనిపిస్తుంది. కార్టర్ జోక్ గా నెక్స్ట్ చనిపోయేది నువ్వే అని అలెక్స్ తో అంటాడు. ఆ అలెక్స్ భయపడి అవును నేనే, నా దగ్గర నుంచి దూరంగా ఉండండి అని ఇద్దరు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉంటాడు. ఒక బస్ అలెక్స్ వైపే వస్తున్నట్టు గమనించి అలెక్స్ ని హెచ్చరిస్తుంది. దాంతో అలెక్స్ ఆ చావు నుంచి తప్పించుకుంటాడు. సడన్ గా అక్కడ ఉన్న బిగ్ పోస్టర్ అలెక్స్ మీద పడిపోతుంది. కానీ ఈ కార్టర్ వచ్చేసి అలెక్స్ ని కాపాడుతాడు. కానీ ఆ పోస్టర్ కార్టర్ మీద పడిపోతుంది. ఇక్కడతో మన మూవీని ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.